నేను ఆడతాను గురుజీ. రేయ్ నేను ఆడతా. ఓ డాడీ ఆడతా. గో ఆన్ టెల్ దెం. ఏయ్ ఏంద్రా, అందరూ నా గురుజీని అవమానించాలని చూస్తున్నారా? ఏయ్ వెడ పులి, నేను నీతో ఆడి కలుస్తానరా. ఏ రగా, ఏంటా ఇది? ఈ బొడ్డోని నమ్ముకుని ఆడంటావేంటయ్యా? నీకేమన్నా మతిపోయిందా? నిన్న పడ్డ వరసానికి మొలిసిన మొక్క మర్రి సెట్లాంటి మా యాడపులతో తలపడి నెక్కడమే ఏంటి ఎటకారమా? ఏంటి ఎటకారంగా ఉందా అని అడుగుతున్నా. సమరా దిగితే స్పేస్ కొడితే బొక్కల నుంచి పులుసు. ఏంది డాడీ, ఒక ఆటగాళ్ళ మాట్లాడుతున్నావు నువ్వు? స్టేజ్ ఎక్కి ఫుట్ వర్క్ చేస్తున్నప్పుడు ఎదుటోడు ఒక గుద్దు గుద్దుతే కళ్ళు బయర్లు కమ్మకుండా రివర్స్ లాడి కొట్టిస్తాంగా. అలా ఇచ్చే సత్తా ఉంది కాబట్టి ఇన్నేళ్ళు రింగ్ లో నిలబడగలిగాం. ఇప్పుడు ఇప్పుడం కానేసుకొచ్చి ఏంది ఎక్కసెక్కలు ఆడుతున్నారా? బాక్సింగ్ ఒకడికి ఎంత వచ్చు అనేది ఒక్క ఆటలో చెప్పొచ్చు. సరేలే గురుజీ, నువ్వు చెప్పినట్టు బాగానే ఆడి ఉండొచ్చు. అప్పుడు మెయిన్ బోర్డు లో సరైన ఆటగాడిని ఓడించి తీసుకురా. ఆ తర్వాత ఈ ఆటపులతో ఆట నేనే సెట్ చేస్తా. సరైన ఆటగాడు అంటే నిన్ను కొడితే సరిపోతుందా? ఏంట్రా పళ్ళికి ఇస్తారా? ఆడి చూడు అమ్మో అని అలా మూడు చెరువులు నీళ్లు తాగిస్తాడు. తీసుకురా, ఈడే ఉంటా. రోసా కోపంలో ఒప్పేసుకుంటే నీ గతి అంతేనయ్యా. రంగా, డాన్సింగ్ రోజు సత్తా ఏంటో తెలిసి కూడా మాట్లాడుతున్నావా? వీడితో తలపడి రెండో రెండు కూడా దాటాడు మీ వాడు. దాటితే రోసన్నతో రెండు రౌండ్లు దాటడం కష్టమే కానీ రెండు రౌండ్లు ఆటనే ముగించేస్తాను. నోడుతో మాట్లాడుతాడు వదిలేరా? రెండే రౌండ్లే. రోజునే రెండు రౌండ్లు ముగించేస్తావా? గురుగారు రోజుతో ఆడి రెండు రౌండ్లు దాటమని చెప్పండి, అప్పుడు నేను పోటీ పడతాను. ఇంకా నోరు తలవడానికి వీల్లేదు. సమరా రోజుని రెండు రౌండ్లు ఫినిష్ చేస్తాడు. బ్యాటపులతో ఫైట్. బ్యాటపులి సీన్ ది రింగ్ బగా రింగా రింగా రోజు. ఏ బ్యాటపులి, మనకి ఎందుకు రే రచ్చంత? ఓయ్ గుర్ర, దాని తటదే వచ్చి తొడగొడుతుంది. బలిచ్చేస్తా. నీతో పోటీ పడి ఒక్క రౌండ్ కూడా గెలవలేడు పిల్ల కాకాడు. వాడు రోజు డబ్బు గట్టిగా అడుగు. వాళ్ళు అనవసరంగా రెచ్చిపోతున్నారు. అనుభవిస్తారు గురుజీ. మనకి చాలా రోజులుగా చేయి చెంచం ఆడుతుంటే చేప అదే వచ్చి వల్ల చిక్కింది. చంద్ర నేను రెడీ పడతారా? ఏం సింహాచలం, మేము ఇన్న ఆటలు ఆడితే గానీ వేటపులు ఒప్పుకోడే. వేటపులే రోజుని కొట్టేస్తాడు మా సమరా. గురుగారు ఎదురు చూస్తూ ఉంటా వీడితో పందానికి. వేటపులతో ఆడి గెలిచే సత్త నీలో ఉండొచ్చు కానీ రోజును కొట్టడం అంత సులభం కాదు. మెడ్రాస్ బాక్సింగ్ పరంపరలోనే రోజు కాళ్ళ కదలిక వేగం వేరెవరి దగ్గర లేదు. స్టైల్ గా డాన్స్ వేసినట్టు ఉంటుంది, అందుకే ఆడిపారు డాన్సింగ్ రోజు. అప్పనుండోళ్ళకి తెలుపు ఆడదే అనిపించేలా ఆడతాడు. అంత తెలివైన ఆటగాడు ఆ రోజు. బాక్సింగ్ కి చేతులు ఎంత ముఖ్యమో కాళ్ళు అంతే ముఖ్యం. అప్పుడే ఆటల మజా వస్తుంది. కింద భాగం బలంగా ఉంటేనే పైన పంచి పగులుద్ది. గుడ్ మూమెంట్ పాస్ చేస్తున్నట్టు జర్కులు ఇస్తాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలా. అప్పర్ అప్పర్ అదా ఒళ్ళు సీతాకోక చిలకలా ఎగరాల రింగ్ లో. కానీ పంచి కందిరిగా కుట్టినట్టు ఉండాలా. అవును, రెండు రౌండ్ల నూరు జారాడుగా ఆ రోజు. Like a butterfly, sting like a killer bee. Killer rappers with my special bet you.